कार्यक्रम मन राष्ट्रा की कार्यक्रम में भाग मन कोवूर निजर्गा विचे तेलुगु देशम पार्टी जातीय अध्यक्षुलु माजी मुख्यमंत्री वर्युलु आराध्य दैवं श्री नारा चंद्रनाथ गारिकि हृदयपूर्वक स्वागतं पलुकुतू अलाने ई प्रजा समूहंलो पसुपु सैनिकुलंदरिकि मी कळ्ळल्लो कनिपिस्तुन्न आनंदं नारा चंद्रनाथ गारु 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా నాన్నగారు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి దాదాపు 1600 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో నీతిగా నిజాయితీగా ఆ కార్యక్రమాలు చేపట్టారని చెప్పడంలో ఎంతో గర్వం ఉంది నాకు. ఇవాల मन चूस्तुन्नाम एलांटि प्रभुत्वं उंदो कोवूर नियोजकवर्गं अंटे इवाळ ओकप्पुडु मन कोवूर नियोजकवर्गं अंटे पच्चटि पोलालु पाडि पंटलु पेन्ना तीरं अलाने मनकि तीर प्रांतं उन्न सुंदरंगाने उन्न तीर पात्रं उन्न मन कोवूर नियोजकवर्गानि इवाळ मन एम्मेल्ये नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी गारु माफियाल अड्डगा मन कोवूर निजर्गा तैयार इवा पट पड़क कष्ट पट पड़क रष्टा दोचक कनगिरी रिजर्वायर ग्रावल दोचक एर्र बंगार ग्रावल वूपाय दोचक इसकनी वूपाय इसकनी दोचक एससी एसटी निधुल्नी दोचुकुन्नारु कल्ती मध्यान्नि मन नियोजकवर्ग प्रजलकु अम्मी इवाळ वाळ्ळ प्राणालतो आडुकुंटुन्नारु. अलाने पेकाट क्लब्लु गंजायिनि विरिदिगा मन कोवूर नियोजकवर्गंलो अम्मी इवाळ ई कोवूरु अंटे वेलादि कुटुंबालु इवाळ आ मध्यंतो अलाने आ पेकाटतो गंजायितो नाशनम अयिपोतुन्नारु. इवाळ అన్నిటికీ కారణం కేవలం మన ఎమ్మెల్యే పోలం మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయన కేవలం మన ధన దహానికి ఇవాల కోవూర్ నియోజకవర్గం బలైంది. మనము ఆయన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మనకు తెలిసిందే నారాచంద్రనాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ ఆయనకి తగిన మూల్యం రానున్న రోజుల్లో తెలియజేస్తాం. మనము మన సహజ వనరుల్ని కోల్పోయాం. ఇసుకని గ్రావల్ని అలానే మన పిల్లల భవిష్యత్తుని కోల్పోయాం. వీటన్నిటిని కేవలం ఈ కోల్పోయిన హక్కుల్ని కేవలం మన యాచనతో రాదు. మళ్ళీ చెప్తున్నాను, కోల్పోయిన హక్కులు యాచనతో రాదు, కేవలం పోరాడి మన హక్కుల్ని సాధించుకోవాలి. అలాంటి హక్కులు సాధించుకోవడానికి నారా చంద్రనాయుడు గారి నాయకత్వంలో ముందుగా నిలబడడానికి మీ అందరితో కలిపి ముందుగా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందర్ని కంటి కలపలా కాపాడుతూ కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రజల సమస్యలపై పోరాడడానికి ఇవాల మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇవాల ప్రసన్న కుమార్ రెడ్డికి ఇదే సభపై సవాలు హెచ్చరిక విడుదలచేస్తున్నాము. ఇవాల నుంచి మీకు చెప్తున్నా, ఈ సభలే మొదలు. మీకు రానున్న రోజుల్లో మీ రాజకీయ ప్రస్థానకు శాశ్వత సమాధి కట్టబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం కలిసి మనం రాబోయే రోజుల్లో కేవలం ఈ రాష్ట్రాన్ని ఒకే ఒక్కరు కాపాడగలరు. అది మన నారా చంద్రనాయుడు గారు. ఆయన ఉన్నప్పుడే
అన్ని వర్గాల ప్రజలు ఇవాల ఆనందంగా ఉన్నవారు. అక్కడేమో పైన ఒక సైకో సీఎం ఉంటే ఇక్కడ ఒక మన ఒక సైకో ఎమ్మెల్యే ఇవాల మన మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనం చూస్తున్నాము ఒక నిన్నగాక మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో ఒక అతను మీరు అసలు మా ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగలేదు, మీరు ఒక గంపుడు ఇసుక కూడా మట్టి కూడా మా రోడ్లపై వేయలేదు అని చెప్పి ఆయన నిలదీస్తే ఆయన వాళ్ళని తీసుకెళ్ళి రాత్రి పోలీస్ స్టేషన్ లో కొట్టించి ఆయనకి షాప్ ఉంటే షాప్ ని ధ్వంసం చేశారు. అలానే ఇంకొక మహిళ తన సమస్యల్ని ఇదేమి కర్మ కార్యక్రమంలో మేము వెళ్తే అక్కడికి తాము ఆమె వచ్చి ఇక్కడ ఆమె సమస్యలు చెప్తే ఆ వీడియో ప్రూఫ్ చూసుకొని వాళ్ళ హస్బెండ్ ఎక్కడో పంచాయతీ ఆఫీస్ లో పనిచేస్తుంటే అతని జాబ్ ఉడదీంచాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మీ మీ ఓరెడి మీ పొగర్ని రానున్న రోజుల్లో ప్రజలు అనుచుతారు. మీరు 6 సార్లు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉరగదీసింది ఏంటి? కేవలం నారా చంద్రనాయుడు గారు ఉన్న సమయంలోనే మన ప్రాంతం అభివృద్ధి చెందింది. తిరిగి మనము మన యాక్వా రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, అన్నిట్లో కేవలం మనకి కేవలం మన నారా చంద్రనాయుడు గారి నాయకత్వంలోనే మన రాష్ట్ర భవిష్యత్తు ఆరాధపడి ఉంది. తిరిగి మనం ఖచ్చితంగా మన పోరాటాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది. రానున్న రోజుల్లో మనమందరం ఉద్యమించి తిరిగి తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకుందాం అని సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దైవంగా సమావం ఒకే.